ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరాను కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి జాన్వి కపూర్ కథానాయక సాయి అలీఖాన్ ప్రతి నటిస్తున్నారు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా మంగళవారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనుది ఇది కోసం తారక్ సోమవారమే అక్కడికి చేరుకోనున్నారు దాదాపు పది రోజుల పాటు సాగి ఈ షెడ్యూల్లో భాగంగా ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నట్లు సమాచారం దీంట్లో తారక్ జాన్వీలతో పాటు మిగిలిన ప్రధాన తారాంగణం పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా తొలి భాగం దేవర పార్ట్ వన్ అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ట్రిబులూర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది ఇప్పటికే ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తి పెంచారు ఇక దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ సాయిఫ్ అలీఖాన్ ఉల్లంఘ చేస్తున్నారు శ్రీకాంత్ షై టామ్ చాకో పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు దేవర సినిమా సముద్రం ఒడ్డున ఉండే ఊళ్ళు సముద్రపు దొంగల కథాంశంతో ఉండబోతుందని సమాచారం ఇప్పటికే దేవరా షూటింగ్ పలు షెడ్యూల్స్ పూజ చేసుకున్నాయి గోవా గోకర్ణ రామోజీ ఫిలిం సిటీ వంటి ప్లేసెస్ లో షూటింగ్ చేశారు దేవర సముద్రపు ఒడ్డున జరిగే కథ కావటంతో ఎక్కువగా సముద్రపు లో షూట్ ప్లాన్ చేస్తున్నారు తాజాగా కొత్త షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి మొదలు కాబోతుంది గోవాలో దేవర నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి జరగనుందని సమాచారం ఎన్టీఆర్ జాన్విపై ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది ఈ షోట్ కోసం నిన్న సాయంత్రమే ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గోవాకు వెళ్లారు ఇక దేవర సినిమా నుంచి మే ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజున ఒక పాట రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో వినిపిస్తుంది దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఎన్టీఆర్ గోవాకు వెళ్తున్న ఫోటో వైరల్ గా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గడ్డ సిమల్ని గట్టిగా కొట్టండి